ప్రారంభిస్తాను. ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణం, నేరుగా సీఎం గారే వెళ్ళి లబ్ధిదారుల చేతిలో పెడుతున్నారు. నిజంగా ఎక్కడ చూడలేదు ఇది. 75 ఏళ్ల స్వాతంత్ర దేశ చరిత్రలో ఇది ఒక సరికొత్త అధ్యాయం. ముఖ్యమంత్రి గారే నేరుగా లబ్ధిదారులకు వెళ్ళి పెంచిన పెన్షన్ని కేవలం 15 రోజుల్లోనే కేబినెట్ ఆమోదం తర్వాత అమలు చేయడం అనేది ఏం చెప్తారు? నమస్కారం అమ్మా, ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం. రాష్ట్రానికి మంచి కాలం వస్తుందంటే చాలా మంది కూడా ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా రెండవ రాకడని, అదేవిధంగా జీసస్ క్రైస్ట్ వచ్చిన సందర్భంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పండుగలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రం ఒక 5 సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి విముక్తమైనటువంటి సంతోషం. ఎందుకంటే తెలంగాణ విముక్తి పోరాటం అని కానీ లేకపోతే సాయుధ రైతాంగ పోరాటాలు కానీ ఇవన్నీ కూడా చరిత్రలో చదివినటువంటి సందర్భం మనం చూసాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉందనేది ఈరోజు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రం విముక్త అయిన తర్వాత ఆర్థికంగా, సామాజికంగా, భద్రతా పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారనే దాని మీద చాలా మందికి అనుమానాలు, కొంతమందికి చాలా మందికి ఆశ, కొంతమందికి రెండు విధాలుగా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు అనుమానాలన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఆశతో ఎదురు చూస్తున్న వారికి ఆసరాగా ఉండే విధంగా ఈరోజు పెన్షన్ల కార్యక్రమాన్ని తీసుకోవడం చూస్తూ ఉంటే, ఆ పెన్షన్లు ఇచ్చిన సందర్భంలో నాకు సంతోషంతో పాటు వెనక కనబడుతున్నటువంటి ఇల్లు కూడా కనబడతా ఉంది నాకు. ఎందుకంటే అందరూ ఏమంటారంటే కన్ను ఒకటే చూడమంటారు, కానీ నా కన్నుతో పాటు చెట్టుకున్నటువంటి ఆకులు కానీ, ఆకులకు ఉన్నటువంటి ఏదైతే చీలికలు పేలికలు కానీ ఎండిపోయిన ఆకులు కానీ కనపడతా ఉన్నటువంటి పరిస్థితి నాకు కనపడతా ఉంది. 5 ఏళ్లలో జగన్ రెడ్డి దుర్మార్గ పాలనకి ఆ గుడిసెల సజీవ సాక్ష్యాలుగా ఉన్నటువంటి పరిస్థితి. అదే ఆ రోజు ఇళ్ళు గృహాలు కట్టించుంటాం కానీ, అదే విధంగా ఇచ్చినటువంటి చెడుకో ఇళ్ళుగా ఇచ్చుంటే కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కాదు. ఆ ముసలివాళ్ళు ఆ ఇంట్లో ఏ విధంగా ఉంటున్నారనేది కూడా నాకు బాధ కలుగుతా ఉన్నటువంటి అంశం. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే. ఎందుకంటే మామూలుగానే ఈ పెన్షన్ అనేది తెలుగుదేశం పార్టీ పేటెంట్, ఎందుకంటే ఎవరు మాది అని చెప్పుకోవడానికి కానీ లేకపోతే ఇంకెవరు కూడా దాన్ని అనుసరించడానికే తప్ప, దాన్ని ప్రారంభించింది మాత్రం అన్న నందమూరి తారక రామారావు గారు. 30 రూపాయల పెన్షన్ నుంచి ఏ విధంగా 75 రూపాయలు కాంగ్రెస్ చేస్తే మళ్ళీ 200 చేయటం, 200 నుంచి 1000 చేయటం, 1000 నుంచి 2000 చేసిన సందర్భం కానీ, 2000 నుంచి 4000 చేసిన సందర్భం కానీ, కేవలం జగన్మోహన్ రెడ్డి పెంచుతానని చెప్పి దశల వారీగా పెంచిన విధానానికి, అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుంచే మీకు మేము పెన్షన్ ఇవ్వబోతున్నామని ఈరోజు 7000 స్వయంగా. ఎందుకంటే పని చేసేవాడికి సాకులు అక్కర్లే. గతంలో సాకులు చూపించేసి ఏదైతే వాలంటీర్లను పక్కన పెట్టారు కాబట్టి, వాలంటీర్లను చేయొద్దన్నారు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని 7వ తారీఖు దాకా 10వ తారీఖు దాకా ఆ జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం కానీ జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించిన సందర్భంలో కోల్పోయిన ప్రాణాలన్నీ కూడా ఆ ప్రభుత్వ ఖాతాలు వేయాలి. ఈరోజు సంతోషం అంతా కూడా మా ఖాతాలో వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉమ్మడి కూటమిగా ఉన్నటువంటి మేమందరం కూడా ఈరోజు అందరూ బాధ్యత వహిస్తూ ఉన్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో పక్క బీజేపీ వారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం వారు కానీ ఇంటింటికి పెన్షన్ అందించే బాధ్యతను మేము కూడా తీసుకోవడం అనేది ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు దీంతోనే మాకు మొదలమ్మా ఇది. ఎందుకంటే మంచి చేయటం మొదలైన తర్వాత ఆ మంచి ఎక్కడిదాకా వెళ్తుందంటే, ఇందాక నేను చూపించినటువంటి విజువల్లో ఏదైతే ఇల్లుకు సంబంధించినటువంటి తాటాకిళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పక్కా గృహాలుగా మారాలి. ఆ రోజు పక్కా గృహాలకు శంకుస్థాపన చేసినటువంటి చెడుకో ఇళ్ళు కానీ లేకపోతే పూర్తయినటువంటి చెడుకో ఇళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీలను పెద్ద గొప్పగా చెబితే మరి వీళ్ళకెందుకు రాలేదు, వీళ్ళు పేదలు కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి అంతా కూడా ట్రాష్ చేసినటువంటి, కేవలం ఆ జనాలను మబ్బి పెట్టని చేసిన పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఆ 7000 తీసుకున్నటువంటి వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తా ఉన్నాం. ఆ ఆనందం ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా ఉండబోతుంది అనేది చెప్పడమే కాకుండా ఈ సంతోషం కలకాలం ఉండాలి. ఆ కలకాలం ఉండే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు, ఎందుకంటే ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా సూపర్ 6 దగ్గర నుంచి 5 ప్రథమంగా పెట్టినటువంటి సంతకాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ఒకటి ఏది 100 రోజులు టైం పెట్టుకునో లేదా 200 రోజులు టైం పెట్టుకునో కాదు, అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో అంటే 4వ తారీఖు ఎన్నికలు జరిగితే ప్రమాణ స్వీకారం 13వ తారీఖు అయితే 17 రోజుల్లో ఈరోజు మేము ఈ విధంగా ఇంటింటికి వెళ్ళి ఇవ్వగలుగుతున్నామంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, సంపద ఏ విధంగా ఉంది, ఏ విధంగా తీసుకొచ్చాం అనేది పక్కన పెట్టి ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటమే తెలుగుదేశం పార్టీ కానీ దాని కూటమి కానీ లక్ష్యం అనేది
ఈరోజు స్పష్టమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారనే దానికి ఇది ఒక మచ్చుతో లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయడం అనేది నిజంగా ఒక చరిత్ర. జనసేనతో కూడా మాట్లాడినాను, మీకు మళ్ళీ ఇస్తాను ఇంకోసారి. కోసం పురుషు.